ఇచ్చేస్తేనే ఉన్నారు. వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కలిసిపోతున్నారు. వాళ్ళు కూడా మేము కూడా మేము ఎనిమెంట్ ఉంటాం, మీకు మద్దతు ఇస్తాం, వాళ్ళకి కురిసిచ్చేవాడు మేము మీ ఎనిమెంట్తోనే ఉంటాం అని చెప్పారు. మీకు ఆ రోజు పోలీసు ఉన్నతాధికారులు వచ్చి మీ ఇంట్లో వచ్చి కలిసిన తర్వాత అప్పుడు మీకు ఏమని మీరు వాళ్ళని ఏమడిగారు, వాళ్ళు మీకు ఏమని భరోసా ఇచ్చారు, ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళని అడిగింది ఒకటే, మాకు మాకు వీళ్ళని తొందర వాళ్ళు మృతి చేయాలని కోరుకున్నాం. వాళ్ళు అదే దిశగా వాళ్ళు ప్రయాణం చేసినారని అనుకుంటున్నాం. మీకు ఇప్పుడు పూర్తి స్థాయిలో న్యాయం దక్కిందనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో అయితే న్యాయం జరగదు, ఎందుకంటే మా పాప పోయింది రాదు, కాకపోతే వాళ్ళని చంపినందుకు కొద్ది ఉపశమనం కలుగుతుందని మేము అనుకుంటున్నాం. అదే ఉదయం నేను టీవీ చూస్తే ఇట్లా ఎన్కౌంటర్ జరిగిందని చూసినాను, విన్నాను. మళ్ళీ చూసినాక నాకు కొద్దిగా ఉపశమనం కలిగింది, మా పాపకు ఆత్మకు శాంతి కలిగిందని అనుకుంటున్నా. మా పాప పోయింది కానీ రాదు, మేము జీతాంతం బాధపడాల్సిందే. కాకపోతే మాకు వెనువెంట ఉండి పబ్లిక్ మరి మరి మీడియా అందరు సపోర్ట్ ఉంది, మరి పోలీసు వాళ్ళు కూడా మాకు తొందర న్యాయం చేసిందని మళ్ళీ గవర్నమెంట్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. రిలేటివ్స్ కూడా మాకు వెనువెంటనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇలా మద్దతు దొరుకుతుందని మీరు భావించారు? అసలు మొదట సంఘటన జరిగిన రోజు ఏదైతే జరిగిందో ఆ సంఘటన ప్రతి ఇంట్లో మా ఇంట్లో జరిగినట్లే ఫీల్ అయినరు. దేశవ్యాప్తంగా యూపీ నుంచి రాజస్థాన్ నుంచి చాలా మంది వచ్చి నన్ను కలిసిపోయినరు. వాళ్ళు మీరు వెనువెంటనే ఉంటామని అక్కడ కూడా వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు. విదేశాలు కూడా కొవ్వొత్తుల ర్యాలీలు తీసిండ్రు. ఇవన్నీ మేము టీవీలో చూస్తున్నాం, మాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. వాళ్ళు స్పందన బాగుంది, మరి ఈ స్పందన ఉండబట్టే మీడియా మరి పబ్లిక్ అందరి స్పందన ఉండబట్టే గవర్నమెంట్ కూడా చర్య తీసుకున్నది, పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేసిందని నేను భావిస్తున్నాను. సార్, ఇలాంటి సమయంలో కొన్ని సంఘాలు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒకసారి మీరు ఎత్తుకొని మాట్లాడండి. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళు వాళ్ళది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం, దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది మీరు చెప్పండి సార్. ఇలాంటి మీరు మద్దతు